అందరి ముందుకు వచ్చేస్తున్నారు బిందాస్ బ్రదర్స్. లెట్స్ వెల్కమ్ దెం. అయితే రవణ ఇలా మన కంటెంట్ ఏంటంటే నైట్ టైం అన్న. ఇప్పుడు చిన్నపిల్ల గాని అనుకో, వాడు నైట్ టైం ఎలా బిహేవ్ చేస్తాడు చూద్దాం అన్న. ఇప్పుడు నీ కొడుకునక్క నువ్వు నా కొడుకు ఏడుస్తుండే ఏం చేయాలరా? కొడుకు ఏడుస్తున్నాడా? ఆడికి ఆకలైనట్టుంది, పాలు పట్టు. ఏం చేస్తున్నావు రా? పాలు పట్టమన్నావు కదా, క్యాచ్. ఒరే గాడిది కొడక, నేను అంది ఆడి నోట్లో పట్టను. అటు ఇటు ఊపురా. రే ఏం చేస్తా? అటు ఇటు ఊపమన్నా కదా, ఊపినా. ఫ్యాన్ వేసినా కదా, మంచి సల్ల గాలి వండుకోవచ్చు కదా. సిగ్గు శారం లేదు, పిల్లడికి ఎవడన్నా ఫ్యాన్ ఎత్తాడా? ముందు స్విచ్ ఆఫ్ చేయి. అరే నువ్వు రాజు, స్విచ్ ఆఫ్ చేసినాక కూడా ఏడుచుండ్రా. నువ్వేం స్విచ్ ఆఫ్ చేసావు? ఫోను ఫోను. నేను అన్నది ఫోన్ కాదరా, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయి. ఓ ఫ్యానా? పంచు వేయలేదా? చూడ డైపర్ నిన్నట్టుంది, డైపర్ చేంజ్ చేయి. ఒరే ఒరే ఒరే, ఏంట రూపకాయలు అందులేస్తున్నావు? అంటే నువ్వే కదా చేంజ్ అయ్యాను, అందుకే వేసిన మళ్ళీ. ఇట్లా వండుకోండి, నా దగ్గర మంచి మందు ఉంది చూడు. ఏమైంది, ఎట్లా పండుకుని వీడు? ఆ టానిక్ పోసిన ఇప్పుడు 4 సార్లు చెప్పిన. ఏ టానిక్? అదే నేను రోజు సాయంత్రం తాగుతా చూడు, అదే టానిక్. నువ్వు వేసుకున్న టానిక్ తాగినావు అంటే మందు తాగిపించావు? వీనికి తాగిపించిన అమ్మ మరి ఊకుంటానే లేడు. తాగుతుమో ఒక పూడ. వాడు నిజంగా చెప్పిండు, ఎవరైనా చేంజ్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. నీతో అయితే నాకు నేను వేరే చూసుకుంటా వస్తావా? నితను కాదు, నితను కాదు. ఇట్లుంటది రవణ, రవణ ఇగో వీళ్ళు ఇట్లుంటే ఇంకో కొంత మంది ఉంటారు. ఎట్లా నైట్ టైం సిట్టింగ్ చేస్తారు వచ్చిన దోసులు దోసులు, వాళ్ళు ఎట్లుంటారు చూద్దాం. వైన్ షాప్ కైనా ఊరికి ముద్దేస్తే కిక్ ఎక్కలేదు కదా, నేను ముద్ది కానీ కిక్ ఎక్కుతా గుమ్మని. మామా మందు తెచ్చిన. ఇగోరా నీకు ఒకటి, నాకు 4 బీర్లు తెచ్చుకున్నా. అరే నాకు ఒక్కటి తెచ్చిన ఏమ్రా? ఇందాక నీ వైన్స్ కేటప్పుడు నువ్వు ఏమన్నావు? ఏమన్నా? నాకు ఒకటి బీర్ ఏమన్నావు? అవును, అందుకే నీకు ఒకటి తెచ్చిన. నాకు అరే నాకు ఒకటి అంటే అది ఒక బ్రాండ్ రా, నాకు ఒకటి కాదు. ఏదో ఒకటి తాగరా అదరాబాయ్ ఫస్ట్. అరే మందకి తెచ్చిన స్టఫ్ తెలియ మామా, అది స్టఫ్ మర్చిపోతాను, నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. ఈడు పైసలకు మందుకి తీయడు కానీ స్టఫ్ అయితే కరెక్ట్ చేస్తారు రోజు రోజు. ఆగు, ఎవరు మూతి పెట్టి తాగిన ఫస్ట్. దుడ్లు దుడ్లు గుడ్లు గుడ్లు మామా, మందు అయినాక పోరి కావాలనిపిస్తుంది నాకు. అంకుల్ అంకుల్ వాళ్ళు ఇంట్లో గుసాందాము, అంకుల్ ఉంటే అంకుల్ని కొడదాము, ఎవరు లేకపోతే మనం ఇద్దరం దెబ్బలు తిందాం. దా రే ఎవరకరా రే అంకుల్ వాళ్ళు వేస్తే. ఎవడరా నా ఇంటి ముందు? నువ్వే ఉన్నావు కదా బావులే. మీరు ఎలా అర్ధరాత్రి తాగితే అవలోకి వెళ్ళి అందరు లెగ్స్ వస్తారా? అందుకే లేచినావు నువ్వు, అందుకే లేచినావు నువ్వు. మంది అయితే అడగ అమ్మతో 2 తెచ్చుకున్నాం. అరే ఆడు గుడ్డు కోసం వచ్చిండ్రా. ఇద్దీను ఇంటింటికి పడుతుంది. ఒరే భాస్కర్, ఆ నువ్వా? నేనే భాస్కర్ ని. మళ్ళీ నువ్వా నేలు పెడతావు, నేలు పెడతావు. ఒరే మీ నాన్న నన్ను చూస్తే గజగజగజ వణుకుతాడు తెలుసా? అరే మాన్, నిన్ను చూస్తే కాదు, నన్ను చూసిన అడుగుతాడు, మా అమ్మని చూసిన అడుగుతాడు, మా తమ్ముని చూసిన అడుగుతాడు. అదేంటి? మా అయ్యకి నరల వీక్నెస్ రా. ఒరే జ్ఞాని నువ్వా? ఆ నేను కాకపోయి మీ కొడుక. ఒరే మీ అన్నయ్య అయితే నన్ను చూసి భయపడతాడు రా? వాడు చిన్నప్పటి నుంచి అంతే. అదేంటి? వాడు చిన్నప్పటి నుంచి అడిగి పందులను చూసినప్పుడల్లా భయపడుతూనే ఉంటాడు. అన్నా గుక్
ఏ సన్నాసులారా, ఇలా తాగే పదులు మీ నాన్నకైనా తీసుకురావచ్చు కదరా. నాకే ఒకటి తెస్తే తాగుతున్నా, మా ఒకటి తీసుకోతారా నాయన. నేనంటే మంచి పేరు రా. ఏడ దొరుకుతాయి ఏడ, ఇగో వెనకాల దొరుకుతాయి. మీరు ఇలా తాగితే మీ నాన్న బాధపడతాడరా. అయితే ఏంది, ఆఫ్టర్ ఆల్ మందు కోసం మీ నాన్న బాధపడినా పర్లేదా? నువ్వు ఆఫ్టర్ ఆల్ మందు అన్నది చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ మందు, ఆఫ్టర్ ఆల్ మందు అన్నొద్దు సార్, ఆఫ్టర్ ఆల్ మందు కాదు సార్. మనం తాగుతుంటే బుడుక్ బుడుక్ అని లోపడుకోతుంటే ఎప్పుడు బయటకు వస్తా అని చెప్పి నిమ్మకాయ ముక్కు కడ పెట్టుకుంటాం సార్. మనము తాగిన తర్వాత రోడ్డు మీద పోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ జరుగుతుంది అని చెప్పి ఆ పొక్కల ఈ పొక్కల గల్లీలకి వెళ్ళి పోతాం సార్. మనం తాగిన తర్వాత ఇంటికి పోతే అయ్య కొడతాడా అమ్మ కొడతాడా పిల్లం కొడతాం తెలియకుండా మనమే బాత్రూమ్ లో పోయి పండుకుంటాం సార్. ఎందుకేడుస్తురు సార్? చెప్పు సిద్ధు. సిద్ధవాడు సిద్ధు కాకపోతే గుద్దు గుద్దు. మీకు బాగా ఎక్కువ అయిపోయింది. ఆగ్రా పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఆగ్రా పోలీస్ వాళ్ళకి ఎందుకు సార్? ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను అన్నది ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను రా. నా ఫోన్ చేయి ఫస్ట్. అరే నేను అన్నది కొత్త ఫోన్ చేయడం కదరా, వాళ్ళకి ఫోన్ చేస్తానని చెప్తున్నాను. మా ఇంటి ముందు పొద్దున్న చూసుకుంటా. ఏంటది ఏడైనా కొట్టినావు గల్లీలలో? ఎట్లా ఉంటాం మనం, ఇచ్చి పడేస్తాం ఎవరికైనా. ఇలా ఇట్లుంటది అన్న. స్విచ్ చేసి బల్బ్ ని చూడు, కట్ చేస్తే టక్కున వెలగదు దునియా.